కొండయ్య ఎక్స్ ఎంపీపి మక్తల్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇటివల సిరిసిల్లలో ఒక 6 సంవత్సరాల అమ్మాయిపైన అగాయత్యం జరిగి హత్య జరిగి మరి జరగరాని ఘోరం జరుగుతే అందులో కేటీఆర్ కు సంబంధించిన టిఆర్ కు సంబంధించిన అనుచరులు ఉండబట్టి మరి పోలీసులంతా కూడా ఆయనకు వత్తాస పలికి ప్రలోభాలకు ఒత్తిడికి లోనై సరైన సాక్ష్యాధారాలు సరైన చార్జెస్ క్లెయిమ్ చేయకపోవడం వల్ల మరి అటువంటి ఘోరమైన నిందితుడు నిన్న విడుదల కావడాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సిగ్నల్ ఇస్తుంది తెలంగాణ ప్రజానీకానికి సామాన్య ప్రజానీకం ఇటువంటి తప్పులు చేస్తే వారిని కఠినంగా శిక్షించి ఎన్కౌంటర్లు చేసి ఈ ప్రభుత్వం మరి కేటీఆర్ అనుచరుడు మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ అగాత్యం చేసిన వ్యక్తి మరి ఈ రోజు ఏ విధంగా విడుదలయ్యాడు మరి విడుదల కావడానికి కారకులు ఎవరు ఎటువంటి తప్పుడు సాక్ష్యాలు నమోదు చేసి మరి కేసు నిలబడకుండా చేసిండో తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకొని ఇప్పటికైనా మళ్ళీ ఆ నిందితుడిని మరి ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేటీఆర్ కు మరి యొక్క రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి చిత్తశుద్ధి ఉంటే మరి ఆ యొక్క బెయిల్ ను రద్దు చేసే విధంగా ఉన్నత కోర్టులో సవాల్ చేసి మళ్ళీకి మళ్ళీ ఈ నిందితుడిని జైలు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను మరి ఒక 6 సంవత్సరాల పాపపై జరిగినటువంటి అత్యాచారంలో మరి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని ఈ రోజు స్వయంగా కేటీఆర్ గారు అనుచరుడుగా మరి ప్రజలందరూ కూడా తెలుసు మరి తాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా జైల్లో ఉంచాలనో అలా కాకుండా యథేచ్ఛగా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి మరి రాష్ట్రంలో అనేక మంది న్యాయం కావాలని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఇక్కడ న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి నియంతృత్వమైనటువంటి వైఖరితో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఇది ఎక్కువ రోజులు నడవదు ఈరోజు పోలీసు అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవహారంలో మరి ఇలాంటి ఈ యొక్క కాకుండా మరి న్యాయానికి ప్రకారంగా పోవాల్సిన అవసరం ఉంది మరి ఒకవైపు 6 సంవత్సరాల పాపకు ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటే మరి రెండో వైపు రాష్ట్రంలో చూస్తున్నాం ఒకవైపు ఖమ్మంలో జరిగినటువంటి రాఘవేందర్ గారి యొక్క కేసు కావచ్చు ఇలా మరి ఈ ప్రభుత్వం తెలంగాణలో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి శాంతి భద్రతలు అనేది పూర్తిగా లోపించినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది మరి పోలీసు యంత్రాంగం కూడా డీజీపీ గారు కూడా మరి ఒక అంటే సమమైనటువంటి న్యాయాన్ని అందించాల్సినటువంటి వ్యక్తులు ఇలా టీఆర్ఎస్ కు పూర్తిగా కండువాలు వేసుకొని పనిచేసినటువంటి వ్యవస్థ ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం సిరిసిల్లలో ఏదైతే ఒక గిరిజన మైనర్ అమ్మాయి మీద జరిగినటువంటి సంఘటన యావత్ తెలంగాణ రాష్ట్రం గ్రహించడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ కావడం వల్ల అధికార పార్టీ పోలీసుల ద్వారా వాళ్ళ కొమ్ము కాస్తూ చార్జీట్లు సక్రంగా ఏకపోవడం కారణంగా పోలీసు వాళ్ళు బలమైనటువంటి ఎవిడెన్స్ పెట్టకపోవడం కారణంగా ఈరోజు గట్టిగా ప్రభుత్వ తరపునటువంటి వాళ్ళు వాదించకపోవడం వల్ల ఈరోజు బెయిల్ దొరకడం జరిగింది ఇక్కడ చూస్తుంటే పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్లుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా వెంటనే ఈ మళ్ళీ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ఈ ప్రభుత్వం మూచేయాల్సిందిగా ఎందుకంటే ఎస్టీల మీద ఈ రకంగా జరిగితే కూడా బయటకు వస్తేనే ప్రజా ఎలాంటి సందేశం వెళ్తుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నిర్మాణం చేస్తున్నారు నా పేరు సాహితి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలమూరు జిల్లా నిన్న సిరిసిల్లలో జరిగినటువంటి ఘటన 6 ఏళ్ల చిన్నారి పైన జరిగిన ఘటన నరేష్ అనే అతను ఇమీడియట్ గా మళ్ళా రిలీజ్ కూడా కావడం జరిగింది ఇది ఎంత అమానుషం అంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు గాని మహిళలకు గాని నిరుద్యోగులకు గాని ఎలాంటి భరోసా లేకుండా అయింది చిన్నపిల్లలకైతే మరి విపరీతంగా ఎలాంటి దాడులు జరుగుతున్నది మరి మన కవితమ్మ గారు హోటల్ను ఓపెనింగ్ చేయడానికి పోవడానికి టైం ఉంటది కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించడానికి ఎందుకు టైం ఉండదు తనకి ఎట్లా తయారైతుంది అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి నీచులని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అందరి మధ్యలో ఉరి తీయాలి ఉరి తీస్తే తగిన న్యాయం జరుగుతుంది ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి మనమందరం చూసి ఊరుకోవద్దు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఖండిస్తున్నాను
తనని ఇమిడియట్ గా అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. తనకు ఇమిడియట్ గా తనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తనకి ఉరిశిక్ష పడేలాగా తీర్పు రావాలని నేను కోరుకుంటున్నాను.